ఆవేదనను చూసి ఈ ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతు బంధు పథకంలో భాగంగా నాలుగేళ్లలో రైతుల ఖాతాల్లో 50,000 కోట్లు జమా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఎంపీపీ అనిమిరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పెరకవేడు గ్రామంలోని రైతు వేదిక క్లస్టర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు ఒక పండగ వలె నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అనిమిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షులు ఆకుల సురేందర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మునావత్ నరసింహులు నాయక్, స్థానిక సర్పంచ్ చిన్నాల తారాశ్రీ, రాజాబాబు పాల్గొన్నారు. మన దేశం వేద భూమిగా అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అట్లాంటి వేద భూమిలో వేదాలు ఏం చెప్తున్నాయంటే, ఎక్కడైతే రైతులు సుభిక్షంగా ఉంటారో అది పుణ్యభూమిగా కొనియాడే విషయం ఒకసారి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతం అంతా కూడా రైతులు సుఖ సంతోషాలతో ఉండేటువంటి పుణ్యభూమిగా మనం అందరం కొనియాడాల్సిన సందర్భం. ఈరోజు రైతు బీమా అయితేంది, రైతు బంధు అయితేంది, ఇంకా అనేకమైన రైతుకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇంకా చాలా చాలా సంక్షేమ పథకాలు, సాగునీరు, తాగునీరు అన్నీ కూడా ఈ ప్రభుత్వం సింహ భాగాన్ని బడ్జెట్లో రైతులకు ఖర్చు పెడుతున్నా ఉన్నది. రైతు బంధు సంబరాలు జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగానే మా గ్రామంలో ప్రతి ఇయర్ సంక్రాంతి పండుగ జనవరి 15 రోజు జరుగుతుంది. కాబట్టి ఈరోజు ముందుగానే మేము మా గ్రామంలో ముందుగానే సంక్రాంతి సంబరాలు వచ్చినాయి అని భావిస్తూ, ఈ సంబరాలు జరుపుకోవడానికి కారణం రైతు బంధు, కేసీఆర్ వారి దయ వల్ల, దయాకర్ రావు వారి దయ వల్ల మేము ఈరోజు రైతులందరం 2 పంటలు పండించుకుంటూ అన్ని రకాలుగా ఆర్థికంగా మేము ముందుకు పోతున్నాం.